బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? మా భాష. ఏం చేస్తున్నారు? గౌడ పని చేస్తా. ఇది పొద్దునప్పుడు అమ్ముకొని గౌడ పని పోతాం. ఎన్ని నెలలు చేస్తున్నారు? ఇదే చేయబట్టి పది సంవత్సరం. బాబా మామూలుగా దీంట్లో అమ్మితే 300. వేలదర పని ఒక 500. ఇప్పుడు ప్రతిదీ రేట్లు పెరిగినాయి కదా, అవుతుంది ఇంట్లోనే మీకు? ఏం జరుగుతుంది సార్, ఏదైనా చేసుకుంటేనే తినాలి, లేకపోతే లేదు. ఏమంటే ఇంకా అంత బాగుంది. గౌండలకు మాత్రం డబ్బులు వేయడం లేదు, ఆయన అందరికీ ఇస్తున్నాడు. ఆయన జగన్ లేబర్ కార్డు చేయించుకుంటే 10,000 ఇస్తారంట. ఉంది లేబర్ కార్డు చేయించుకొని నేను 95లో చేయించుకున్నా, 5% రావడం లేదు. ఏం చేయాలి, అంత బాగుంది ఆయనది. దాని గురించి ఏమన్నాను నేను, ఏమంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తాడు ఆయన, మా గౌండలకే వేయడం లేదు. టైలర్లకు ఉంది, ప్రతి ఒక్కరి షాపులకు అందరికి ఉన్నాయి, ఆటోలకి అందరికి ఉన్నాయి, మా గౌండలకే లేదు. మీరే చెప్పాలి ఇంకా. ఇసుక దొరుకుతుందా? గౌండ పని చేస్తున్నా, ఇసుక దొరుకుతుంది. ఇసుక ఇంకా యాడ టిప్పర్ కొనుక్కున్నాలా, 24,000 అట్ట ఉంది కొనుక్కున్నాలా. అపార్ట్మెంట్లు ఉంటాయి, దానిలో పని చేసుకుంటాం మేము. ఇక్కడ ఇసుక లేకున్న పరిస్థితి మీకు ఆరోగ్యం ఎలా? మరి కూలి ఇంటికాడనే ఉండాలి ఇంకా, ఇంటికాడనే ఉండాల్సింది. భోజనం ఏముంటుంది వాళ్ళు ఇస్తేనే తీసుకున్నాలా మేము, ఇంకా లేకపోతే లేదు అంతే. ఇంకా పెద్ద గౌండాలు ఉంటారు, వాళ్ళ కాడ అడగాల, ఒక 5,000 10,000 అంటే ఇస్తారు. ఇంకా వారం ఒకరు పట్టుకుంటారు, ఒక 5,000 6,000 పట్టుకుంటారు అంతే. ఇంకా 2-3 అవి పట్టుకుంటారు అంతే, ఇబ్బందే సార్. మీరు చూస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్, రోడ్లు కానీ డ్రైనేజ్ ఎలా ఉన్నాయి? అంత బాగానే ఉంది సార్, ఏం లేదు బాగానే ఉంది. ఏమంటే దీనిలోకి వెళ్ళి నుంచే మనకి అంతే, అంతే ఏం లే. అనే చూశారు కదా గతంలోనా చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబు తర్వాత ఇప్పుడు జగన్ ఉన్నాడు. జగన్ ఎవరిది పాలన బాగుంది? ఇద్దరులో ఇద్దరిది పాలన బాగుంది అంటే నేను ఎట్లా చెప్పను, చెప్పండి. ఇప్పటికి మాత్రం ప్రస్తుతానికి కొద్దిగా ఇంటి వరకు పింఛన్లు గించులు ఆడి వరకే బాగుంది, బాగుంది. ఏంటంటే ముసలోళ్ళు ఉంటారు వాళ్ళు, పింఛన్లకు పోవాలంటే పోలేరు, ఇంటికాడికి వచ్చేస్తున్నారు. ఇక బియ్యం గియ్యం ఇంటికాడికి వస్తుంది, అది మాత్రం బాగుంది అంతే. సంక్షేమ పథకాలు పెట్టాడు కొన్ని, అమ్మ ఒడి అంట, ఇవన్నీ ఏమి ఎలా ఉన్నాయి? బాగుండేవి, బాగుండే. దాని గురించి ఏం లేదు, ఇచ్చినాడు ఇవి, వీళ్ళకి ఇచ్చినాడు ఇవన్నీ 45 ఏళ్ళకి ఇవి డబ్బులు. పింఛన్ వస్తుంది? వస్తుంది 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 వస్తుంది. 2,750 వస్తుంది సార్. ఎందుకు అబ్బంది వస్తుంది చెప్తున్నా, ఇది మాత్రం బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు మీకు? ఎమ్మెల్యే ఎవరు? మన ఆఫీస్ కానే కదా, ఆఫీస్ కానీ ఆయన. ఇంకా నేను చెప్పకూడదు ఇంకా, నేను ఏడొస్తున్నాను సార్. ఇంతవరకు ఒక పారే గెలిచి కూడా 4 సంవత్సరాలు ఆయనేమో రావడం లేదు. సమస్యల నుంచి ఏం లే, రావాలా పట్టించుకున్నాలా. ఓటు వేసేది ఎవరి కోసం? మా మేలు కోసమే కదా, మాకు చేస్తారనే కదా వేసేది. వేపించుకుంటారు ఏమన్నా అంటే మీరు వేసినారా, ఓ మీరు వేయకుంటేమో, ఎంతమంది ఉన్నారో, నువ్వు ఒక్కొని వేస్తే నేను గెలిచినానా అంటారు. మాలకుటోళ్ళు ఎంతమంది అంటారు వాళ్ళు. మీది ఒక్క ఓటే కదా కావాల్సింది అన్ని ఓట్లు. అరే నువ్వు ఒక్క నువ్వు చెప్తే అయిపోయినా, నువ్వు ఒక్క ఓటు పడితే నేను గెలుస్తానా? ఎంతోమంది వేసి ఉంటారు, నువ్వు ఒక్కొని వేస్తే నేను గెలుస్తానా అంటారు. అది అట్ట ఉంటుంది సార్ మనది. ఎట్లా చేస్తాడు మరి ఇక్కడ డెవలప్మెంట్ అనేది? ఇంతవరకు ఏం లేదు సార్, ఒక పారి ఇంటికాడికి వచ్చినాడు. సందులం మొత్తం ఇట్లా గుంత ఉంది కాలువ, ఇది రోడ్ వేసేసాం, అది ఇది చెప్పిరి, ఇదంతా రాసుకుండ్రి. అయిపోయినంతవరకు ఏం లేదు, ఇక ఏం లేదు. ఇక ఒక పారి వచ్చిపోయినాడు ఆయన, ఎందుకు అబ్బంది చెప్పాలా. వచ్చినాడు, అది ఇది చెప్పినాడు, అయిపోయింక ఇది లెవెల్ చేసేలా చూడు, కాలం మీద బండేలు వేసేలా చూడు అన్నాడు. అంతే ఇక వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు రాసుకున్నారు, అయిపోయింది. ఏం లేదు ఇక, ఇంతవరకు అడ్రస్సే లేదు ఆయనది, ఏం లేదు ఆయనది. మళ్ళీ అడగలేదా మీరు? వస్తే కదా అడగ నీకే, వస్తే కదా. అవు బాబు నువ్వు ఏం ఎట్టా, నీ పరిస్థితి ఎట్టా ఉంది, ఏం లే అడిగితే మేము దానికి సమాధానం చెప్తాం. వాళ్ళు రాకుండా ఎవరు చెప్పాలి ఇంకా, మా కాడికి మేమే ఉండాలి ఇంకా ఊరికే. ఇంకా వస్తారులే చేస్తారులే అంటే యాడికి వస్తారు వాళ్ళు, వచ్చేది ఏముండదు. వచ్చినారు పోయినారు రాసుకున్నారు అయిపోయా. పని చేస్తున్నారు గౌండలు కానీ, మీరు అందరికీ న్యాయం జరగాలంటే ఎవరు వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం? ఎవరు రావాలమ్మా, ఎవరు రావాల్సే, ఇంకా ఎవరు రావాలా, ఎవరికి ఎవరికి ప్రతి ఒక్కరు అట్టనే ఉండరు కదా సార్. ఇంకా నా ఓకే, నేను ఎట్లా చెప్తుంది చెప్పండి. మళ్ళా ఇంకా ఏం చెప్పలేము దాని గురించి, చెప్పకూడదు ఇంకా అవన్నీ. ఈయన వచ్చినా అనుకోండి, ఈయన వచ్చినా అనుకోండి, మళ్ళీ 51 పెరుగుతూనే ఉంటాయి. దాని గురించి మేము ఆలోచించుకొని వేయాలి ఇంకా, చూడాలి ఇంకా. వచ్చేటప్పుడు వేసేటప్పుడు చూసుకున్నాలా. ఇప్పుడు ఇక్కడ బరిలో అయితే జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనుకుంటా నేను పవన్కి, ఎందుకంటే
ఫస్ట్ లో ఏమన్నాం ఓ పారి చూడాలా చూడాలా చూడాలని చూసినం జగన్ కి చెప్పకూడదు ఈసారి కూడా అన్నకు కూడా ఒక పారి చూసే ఛాన్స్ ఇయాలా ఆయనది ఎట్టంటాడు చూడాలా కదా ఆయనకు కూడా ఏయాలా ఒక పారి ఒక పారి సేమ్ చేస్తే ఆయన చేయట్టంటాడు ఆయనకు కూడా చూడ ఖచ్చితంగా చూడాలా।